బీపీ పెరిగిపోతుంది, ఉప్పు ఎక్కువ తింటే. అందరికీ నమస్కారం, నేను మీ సృజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజి షైనీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఛాలెంజ్ వీడియో చేయబోతున్నాను. మరేంటి అనుకుంటున్నారా? ఇది నేను ఇద్దరు సిస్టర్స్తో కలిసి చేయబోతున్నాను. సో ఛాలెంజ్ చెప్తాను ఫస్ట్. ఏంటి అంటే 5 మినిట్స్ టైం తీసుకుంటాము. సో నేను ఈ సెల్లో టైమర్ అనేది ఆన్ చేస్తాను అండ్ 2 టైమ్సే ఛాన్స్ ఉంటుంది. 5 మినిట్స్ ఫుల్గా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించే ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలి. సో ఇంగ్లీష్లో ఒక్క వర్డ్ మాట్లాడినా ఆ టైమర్ అనేది ఆఫ్ చేయాలి. 2 టైమ్స్ ఛాన్సెస్ ఉన్నాయి. సో పనిష్మెంట్గా సాల్ట్ అనేది కొంచెం తీసుకున్నామన్నమాట. సో 2 టైమ్స్, ఫస్ట్ నేను ఒక ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడాను అంటే టైం అనేది క్లోజ్ చేసి 1 స్పూన్ సాల్ట్ అనేది నేను తినాలన్నమాట. సో ఇదే పనిష్మెంట్. 2 టైమ్స్ సాల్ట్ కానీ తిని 3rd అటెంప్ట్ కానీ మళ్ళీ మనం చేస్తే అప్పుడు ఇంకా ఓడిపోయినట్టే ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఛాలెంజ్ని నేను 2 సిస్టర్స్తో చేస్తున్నాను. సో ఫస్ట్ చైతు క్రియేటివ్ వరల్డ్ ఛానల్ చైతు సిస్టర్తో అండ్ సెకండ్ ఛానల్ సిరి ఇంటి టిప్స్ సిరి సిస్టర్తో ఈ ఛానల్ ఈ ఛాలెంజ్ చేస్తున్నాము. మేము 3 కలిసి ఛాలెంజ్ చేస్తున్నాము. సో నేను వాళ్ళ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా నా వీడియో అయిపోయిన వెంటనే వాళ్ళ వీడియో కూడా చూడండి. ఎవరు బాగా చేశారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను మళ్ళీ తెలుగులో పూర్తిగా నా ఇంట్రడక్షన్ కావచ్చు, నేను ఎంచుకున్న అంశం మీద కావచ్చు తెలుగులోనే మాట్లాడతాను. ఇన్ కేస్ ఇంగ్లీష్లో మాట్లాడితే సాల్ట్ అనేది తింటాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సమయము మొదలు పెట్టాను, మీరు కూడా గమనించండి మిత్రులారా. ఈరోజు మన ఏ అంశం మీద మాట్లాడుతున్నామో తెలుసా? మంచినీరు. మన ప్రస్తుత కాలంలో మంచినీరు అనేది ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో తెలుసా? మంచినీరు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, ప్రకృతికి కూడా అవసరమే. చెట్లకి మనం నీరు పోస్తాము, అలా అవసరమే కదా. ఒక్కసారి ఆలోచించండి, మనం ప్రస్తుత జీవిస్తున్న కాలంలో మంచినీరు ఈ భూమి మీద ఎంత శాతం ఉన్నదో తెలుసునా? 0.3% మాత్రమే భూమి మీద మంచినీరు అనేది ఉంది. మనం ఇప్పుడు జీవిస్తున్న కాలంలో మంచినీరుని వృధా చేస్తే మనకి రాబోయే తరం మంచినీరు దొరకడం చాలా కష్టం. అప్పుడు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మంచినీళ్ళు కూడా బాగా గిరాకీ ఏర్పడే స్థాయికి రాబోయే కాలం రాబోతున్నది. కనుక మంచినీరుని ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ వృధా మాత్రం అస్సలు చేయొద్దు. వృధా ఎక్కడ చేస్తున్నామో ఒక్క ఉదాహరణ మీకు చెప్పచ్చునా? మరి చెప్తాను, వినండి. మనం ప్రతి ఒక్కరికి ఇంట్లో వివిధ రకములైన కుళాయిలు ఉంటాయి. మనం ఆధునికంకి అలవాటు పడి వివిధ అనేక రకముల కుళాయిలను ఇళ్లల్లో పెడుతూ ఉంటాము. గనుక అలా పెట్టినప్పుడు ఏమవుతున్నది? అప్పుడప్పుడు చుట్టాలు కానీ మిత్రులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ కుళాయిల వాడకం తెలియక ఆ కుళాయిల్ని తిప్పి నీరు కిందకి వదిలేస్తూ ఉంటారు. అప్పుడు నీరు అనేది వృధా అవుతున్నది కదా. అలా జరగకుండా ఉండడానికి మామూలుగా సులువుగా అందరికీ అనుగుణంగా ఉండే కుళాయిలను మాత్రమే వాడాలి అని నా విన్నపము. మరి బయట మనము రోజు వెళుతూ ఉంటాము, పంచాయతీ కుళాయిలు కూడా చూస్తూనే ఉంటాము. ఎన్నిసార్లు మీరు బయటకు వెళ్తున్నప్పుడు పంచాయతీల కుళాయిల్లో నీరు పోతున్నాయో గమనించే ఉంటారు కదా. మరి మీరు ఎప్పుడైనా అక్కడ ఆగి ఆ నీరు అనేది ఆపారా లేదా? నేను ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా టీచర్ గారు చిన్నప్పుడు మేము చదువుకున్న రోజుల్లో చెప్పిందన్నమాట. ఆ మాట మీతో పంచుకుంటాను.
టీచర్ అనేది నేను తెలుగులో మాట్లాడలేదు కదా ఇప్పుడు మనకి ఉప్పు దినియే సమయం వచ్చింది సో ఇప్పుడు నేను salt అనేది వేసుకోవాలి ఇప్పుడు టైమర్ అనేది ఆపుతున్నాను ఓకేనా సో 3 మినిట్స్ మాట్లాడాను 2 మినిట్స్ అనేది పోయిందన్నమాట సో ఇప్పుడు టైమర్ ఆఫ్ చేసి మళ్ళా అనేది స్టార్ట్ చేద్దాం అయ్యయ్యో ఉప్పు అయ్యయ్యో ఉప్పు బీపీ పెరిగిపోతుంది ఉప్పు ఎక్కువ తింటే సో ఓకే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడినా ఇప్పుడు కౌంట్ కాదు కదా ఇప్పుడు నేను మళ్ళీ తెలుగులో అనేది మాట్లాడాలి ఒక్క ఛాన్స్ అనేది నేను పోగొట్టుకున్నాను ఇప్పుడు మళ్ళా సమయం అనేది పెడుతున్నాను సమయం అనేది మొదలైనది మీరు కూడా గమనించగలరు మరి ఇప్పుడు నేను మాట్లాడే అంశము మంచినీరు మంచినీరు అనేది మన జీవన కాలంలో ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో తెలుసునా తెలుసుకుందాము ఈ అంశం ద్వారా మరి నేను చెప్తున్న వాక్యములు మీరు చెవులారా వింటున్నారు కదా మరి మన రోజువారీ జీవితంలో నీళ్లను మనం ఎంత వృధా చేస్తున్నాము ఎంత వృధా చేయకుండా తాగుతున్నాము ఎంత వృధా చేయకుండా మనము వాడుతున్నాము ఇలా వీటి గురించి ఈరోజు కొన్ని వాక్యములు మీతో పంచుకుంటాను నీరు అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో చాలా అవసరము దాహం వేస్తే తాగేది మనం మంచినీరునే ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము అంటే మంచినీరు ఎక్కడెక్కడ వృధా చేస్తున్నామో తెలుసుకుందాము మనం రోడ్లో పోతూ ఉంటే చాలా పంచాయతీ కొళాయిలు అనేది చూస్తూ ఉంటాము ఎన్నిసార్లు నీళ్లు పోతున్నాయో కూడా మన జీవన కాలంలో గమనించే ఉంటాము మరి ఒక్కసారైనా మీరు అక్కడ ఆగి ఆ కొళాయి అనేది ఆపివేశారా నీరు అనేది వృధా కాకుండా చేశారా తెలుసుకుందాము సరే నేను మా ఉపాధ్యాయురాలు చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పినది మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కొళాయిల నుంచి నీరు వృధాగా పోతున్నా మీరు తప్పకుండా అక్కడే ఉండి నీరు అనేది ఆపివేయండి అని చెప్పినది నాకు అది చాలా బాగా నచ్చినది ఆ రోజుల్లో నేను ఎక్కడ నీరు అనేది వృధాగా పోతున్నా అప్పుడు నుంచి నీరు అనేది వృధా పోకుండా ఆపివేస్తాను కొళాయిని ఈ మాటలు చాలా బాగున్నాయి కదా మీ ఉపాధ్యాయులు కూడా ఇలాగే చెప్పుంటారు అని ఆశిస్తున్నాను నాకు మాత్రం మా ఉపాధ్యాయురాలు ఆ రోజుల్లో చెప్పింది అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు ఆ మాట అలా గుర్తుండిపోయింది మరి ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలం వస్తే ఏం చేయాలి అని అనుకుంటున్నారు కదా మనం ఇళ్లల్లోనే ఉంటాము మనకైతే కావాల్సినన్న నీరు తాగడానికి ఉన్నాయి మరి ఎండలో గాలిలో ఎగురుతున్న పక్షులకి నీళ్లు ఎవరు ఇస్తారు అవి నీరు దాహమైతే ఎలా తాగుతాయి కనుక ప్రతి ఇంటి ముందు బయట ఒక చిన్న పాత్రలో నీరు అనేది ఉంచండి అప్పుడప్పుడు ఇంటికి వస్తున్న కాకులు కానీ పిచ్చుకలు కానీ కోళ్ళు కానీ నీరు తాగుతూ ఉంటాయి సరేనా మీకు నా ఈ మాట నచ్చింది అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు మనం నీరు వృధా చేశాము అనుకోండి రేపు రాబోయే తరము కూడా వృధా చేయకుండానే అసలు నీరు దొరకడం అనేదే కష్టమైపోతుంది కనుక నీరు అనేది ఎప్పుడూ వృధా చేయొద్దు అరే ఒక చుక్కే కదా నీరు పోతుంది ఏమవుతుందిలే అని అనుకుంటే రేపు మన రాబోయే తరాలు పౌరులు నీరు తాగడానికి అసలు ఒక్క చుక్క దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది మీకు ఈ మాటలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మరి నీరు అనేది వృధా ఎక్కడవుతుంది మనము ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ఆధునికానికి అలవాటు పడి వివిధ అనేక రకములైన కొళాయిల్ని అమరుస్తున్నాము అప్పుడు
నీరు అనేది వృధా ఎలా అవుతుంది అంటే ఇంటికి అప్పుడప్పుడు బంధువులు వస్తుంటారు, స్నేహితులు వస్తుంటారు. ఆ కొళాయిల వాడకం తెలియకపోగా అది తిప్పిన వెంటనే నీరు అనేది కిందకు కారుతూ ఉంటాయి. అలా వాళ్ళకి అది ఆపడం తెలియక నీరు అనేది ఎన్నిసార్లు వృధా అవుతాయి కదా. కనుక మనం ఆధునికాన్ని కూడా కొంచెం పక్కన పెట్టి అనుగుణంగా అందరికీ సులువుగా ఉండే కొళాయిల్నే అమర్చుకోవాలని నా విన్నపము. మరి మంచినీరు అనేది ఇప్పుడు తక్కువ శాతం ఉందండోయ్, ఎంతుంది అనుకుంటున్నారా? 0.3% మాత్రమే ఇప్పుడు భూమి మీద ఉన్నది, మిగతాది అంతా మంచినీరు కాదు. కనుక మంచినీరు అనేది చాలా జాగ్రత్తగా వాడండి. ప్రతి చుక్క కూడా మనం నీరుని వృధా చేస్తున్నట్టయితే రేపు రాబోయే తరానికి నీరు అనేది చాలా దొరకడం కష్టమైపోతుంది. మీకు ఈ మాటలు నచ్చాయి అనుకుంటున్నాను. కనుక మంచినీరుని ఎప్పుడు వృధా చేయొద్దు. ఎండాకాలంలో నీరు అవసరం చాలా అవసరం కాబట్టి మీ ఇంటి ముందు పక్షులకి, పిచ్చుకలకి, వాటికి కూడా మంచినీరు అనేది పెట్టుకోండి. అలాగే ఎక్కడైనా దారి మధ్యలో నీరు అనేది వృధా అవడం చూస్తే మీరు ఖచ్చితంగా నీరుని ఆఫ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? సో టైం అనేది అయిపోయింది, అందుకే నేను ఫ్రెండ్స్ అని అన్నాను. ఓకేనా? సో స్టాప్ కొడుతున్నాను. సో టైమర్ కూడా ఆఫ్ అయిపోయింది. నేను ఫస్ట్ అటెంప్ట్లో సాల్ట్ అనేది తీసుకున్నాను, తర్వాత తిన్నానన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ విలువైన మాటల్ని కూడా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? 5 నిమిషాలు ఆంగ్ల పదం ఒక్కటి కూడా లేకుండా తెలుగులో మాట్లాడాను. మొదటి అటెంప్ట్లో నేను సాల్ట్ అనేది తీసుకున్నాను, సెకండ్ అటెంప్ట్లో తెలుగు అనేది మాట్లాడాను. మీరు సరిగ్గా గమనిస్తే 5 నిమిషాలు కరెక్ట్గా మాట్లాడాను. ఆఫ్ చేయండి అనే దగ్గరికి అది ముందే సెల్లులో సౌండ్ వచ్చింది, మీకు వినిపించింది. తర్వాత ఆఫ్ అని తెలుగులో అన్నాను, అది ఆపివేయండి అనొచ్చు, ఫ్రెండ్స్ అని కూడా అన్నాను. సో అప్పటికి టైం అనేది అయిపోయింది, 5 మినిట్స్ అనేది ఛాలెంజ్లో పూర్తయింది. సో చైతు క్రియేటివ్ వరల్డ్ సిస్టర్ ఛానల్ అండ్ సిరి ఇంటి టిప్స్ ఛానల్, ఈ 2 ఛానల్స్లో వీడియోస్ అనేవి ఉంటాయి, తప్పకుండా వాళ్ళ వీడియోని కూడా చూడండి. ఓకేనా? సో నిజంగా ఈ వీడియో ద్వారా నేనేం తెలుసుకున్నాను అంటే, మనము ఈ ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలకి అసలు తెలుగు పదము మాట్లాడడం కూడా చాలా కష్టము, మరియు తెలుగు రాయటం కూడా చాలా కష్టం అన్నమాట. సో ఈ వీడియో ఈ యొక్క ఉద్దేశము అండ్ ఈ వీడియోలో 5 నిమిషాలు ఏ ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడాలి అంటే చాలా కష్టంగానే అనిపించింది. చాలా ఆలోచించి ఒక మంచి టాపిక్నే నేను ఎంచుకున్నానని నేను అనుకుంటున్నాను. సో నిజంగా వాటర్ చాలా కష్టమండి రాబోయే తరాలకి. సో ప్లీజ్ ఎవరు డోంట్ వేస్ట్ వాటర్. ఇప్పుడు అంతా టైం అయిపోయింది కాబట్టి నేను ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఓకేనా? 5 మినిట్స్ ఛాలెంజ్ అనేది పూర్తి చేశాను విజయవంతంగా. మీరు కూడా మీ ఒపీనియన్ ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? సాల్ట్ తిన్నాను కదా, ఇక్కడ ఏదోలా ఉందన్నమాట. సో ఓకే, అండ్ ఇంకో సరికొత్త వీడియో కూడా రాబోతుంది. ఎవ్వరు మన ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శృజి షైనీ టాక్స్. ఓకేనా? ఈ వీడియో కొంచెం లెంగ్తి వచ్చి ఉంటుందేమో, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకేనా? బాయ్. హై, దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్. ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శృజి షైనీ.